ఒకవైపున నిన్ననే ఒక ఫైర్ యాక్సిడెంట్ అంతా చూసాం ఏం జరిగింది అన్నట్టు 17 మంది ప్రాణాలు కోల్పోయారు, 40 మంది తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నారు. ఓ పక్కన వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేసే కార్యక్రమం, ఇంకో పక్కన క్షతగాత్రులను ఆదుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండగానే మరొక ప్రమాదం చోటు చేసుకుంది. అదే పర్వాడలో మరొక ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ దఫా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు జార్ఖండ్ వాసులయ్యారు. అదే సందర్భంలో అక్కడ రాత్రే అగ్ని ప్రమాదం సంభవించింది. కాకపోతే నిన్న ఈ సంస్థకు సంబంధించిన పేరుతో సహా వెల్లడించింది. ఆ సంస్థ పేరుని అది బయటకు రానియలేదు. ప్రచారం వరకు మాత్రమే చేసుకెళ్లారు. ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేశారు, పరిస్థితిని దారిలోకి తీసుకొచ్చారు. కాకపోతే గాయపడ్డటువంటి వాళ్ళు దాదాపుగా 7-8 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ ఆసుపత్రిలో చికిత్స చేస్తూ ఉన్నారు. క్రమంగా ఇప్పుడు ఒకసారి ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ కనుక చేయకపోతే ఇంకెన్ని ప్రమాదాలు ఇట్లాంటి వస్తాయి అనేది చూడాలి. దీని వెనకాల కుట్ర కోణాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని పనులు చేస్తుంటాయని గతంలో ఉన్నటువంటి పాఠాలు కాబట్టి ఆ దిశగా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంది.